హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి మనకి మార్చి నెలకు సంబంధించి ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ పంపిణీ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలామంది పెన్షన్స్ అయితే తొలగించడం జరుగుతుంది ఆ తొలగించడానికి గల కారణం ఏంటో అది కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గానే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు చూస్తున్నారు సర్వేలో తప్పులు పింఛన్లకు తిప్పలు ఇక్కడ వైఎస్ఆర్ పింఛన్ సంబంధించి ఏదైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇక కొన్ని అనర్హతలు అయితే అనర్హతలు అయితే చేయడం అయితే జరిగింది దాని గల కారణాలు చూస్తే అనర్హత గల కారణాలు చూస్తే భూములు ఎక్కువగా ఉండటం విద్యుత్ బిల్లు అనేది ఎక్కువ వినియోగించటం ఆదాయ పన్ను చెల్లిస్తుండటం నాలుగు చక్రాల వాహనం ఉండటం వాహన స్థల విస్తీర్ణం పరిమితికి మించి ఉండటం అంటే నివాస స్థలం క్షమించాలి నివాస స్థలం విస్తీర్ణం అనేది పరిమితికి మించి ఉండటం తదితర కారణాలను చూపి అనర్హులుగా అయితే పేర్కొంటున్నారు ఇక పరిశీలన ఏ విధంగా జరిగిందో మనం చూసినట్లయితే పరిశీలన అనేది ఈ విధంగా జరిగింది పింఛన్దారులకు ఎలాంటి భూములు లేకుండా ఉన్నట్లు నమోదైతే మొదట ఆ భూములు తమవి కావని రెవెన్యూ శాఖ నుంచి అయితే ద్రువపదం తేవాలి సంబంధిత సచివాలయ సిబ్బందికి అందజేయాలి వారు పరిశీలించి వాస్తవమైన ఎంపీడీఓ లాగిన్కి అయితే పంపాలి మరోసారి ఎంపీడీఓ పరిశీలించి జేసీ లాగిన్కి అయితే పంపాలి అక్కడ జేసీ అనుమతించి మళ్ళీ ఎంపీడీఓలకి పంపుతారు ఇదంతా కేవలం పరిశీలన మాత్రమే ఇలా పరిశీలనకు వెళ్ళింది కదా పింఛను వచ్చేస్తుంది అని ఎదురు చూస్తే కాలయాపన మినహా ఫింఛను పైసలు రావు పరిశీలన అనంతరం మరోసారి లబ్ధిదారు పింఛన్ కోసం సచివాలయంలో దరఖాస్తు చేయాలి అప్పుడే కొత్త ఫింఛన్ వస్తుంది చాలామంది తమకు చూపి కారణాలను పరిష్కరించుకోవటం మినహా కొత్తగా దరఖాస్తు చేయటం లేదు దీంతో పునరుద్ధరణలో జాప్యం జరుగుతుందని డిఆర్డిఓ అధికారులు అయితే అంటున్నారు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు అయితే కోరుతున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఫింఛన్ ఎలాంటి భూములు లేకుండా ఉన్నట్లు నమోదైతే ఏం చేయాలంటే మొదట ఆ భూములు లేవని చెప్పేసి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర శాఖ నుంచి అయితే అంటే ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ ఆర్డిఓ అయితే ఆర్డిఓ దగ్గర నుంచి అయితే ఇక్కడ ఏది లేనట్టుగా అయితే డాక్యుమెంట్ అయితే తెచ్చుకోవాలి ధృవపత్రం అయితే తేవాలి అప్పుడు సచివాలయ సిబ్బందికి తెలియజేయాలి అంటే అందించాలి వారి పరిశీలించి వాస్తవమేని ఎంపీడీఓ లాగిన్కి అయితే పంపిస్తారు అది ఏం పోవద్దంటే ఎంపీడీఓ పరిశీలించిన తర్వాత మనకి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి అయితే పంపించడం జరుగుతుంది అక్కడ జాయింట్ కలెక్టర్ గారు దాన్ని అనుమతించి మళ్ళీ ఎంపీడీఓకే పంపిస్తారు అలా ఎంపీడీఓకి పంపించిన తర్వాత ఇదంతా కూడా జస్ట్ పరిశీలన చేయడం అయితే మాత్రమే జరుగుతుంది అక్కడికి అప్పుడు ఏమవుతుందంటే ఇలా పరిశీలనకు వెళ్ళింది కదా అని చెప్పేసి పెన్షన్ వస్తుందని అనుకుంటారు కానీ అప్లై చేసిన వాళ్ళు కానీ అలా అయితే రాదనమాట ఏం చేయాలంటే మళ్ళీ అలా పరిశీలన కంప్లీట్ అయిన తర్వాత మరోసారి లబ్ధాడు పెన్షన్ కోసం సచివాలయంలో మళ్ళీ దరఖాస్తు చేయాలి అంటే ఫస్ట్ ఆల్రెడీ దరఖాస్తు చేసిన తర్వాత క్యాన్సిల్ ఎలా మీకు ఎలా ఉంది అందువల్ల రాలేదు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన రీజన్ ఏంటో తెలుసుకొని సచివాలయానికి సిబ్బంది చెప్తారు కాబట్టి ఆ రీజన్ తెలుసుకొని దాని తగ్గ డాక్యుమెంట్ తీసుకొచ్చి మనం ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే జస్ట్ పరిశీలన అవుతూ అవుతుందంట ఇలా పరిశీలన కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అలా అప్లై చేసినప్పుడు మాత్రమే కొత్తగా ఫంక్షన్స్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది వీరు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మన క్లియర్గా జ ఉదాహరణకి ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడైనా అదే ప్రాసెస్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు కేటగిరీలో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మందికి అయితే పెన్షన్లు అయితే ఇస్తున్నారు ప్రతి నెల కొన్ని పెన్షన్లు కొత్తగా మంజూరు అవుతూ ఉండగా మరికొన్ని నిలిచిపోతూ ఉన్నాయి వాటి కారణం ఏంటంటే నవశకం సర్వే గతంలో జరిగిన ప్రజా సాధికార సర్వేలో తప్పులకు తప్పులకు అర్హుల పెన్షన్లు కోల్పోయే పరిస్థితి అయితే వస్తుంది అంటే ముఖ్యంగా ఆ సర్వేలో తప్పుగా ఎంటర్ చేయడం ద్వారా డాటా డేటా అనేది ఈ సమస్య అయితే వస్తుంది ఇక ప్రజెంట్ పునరుద్ధరించుకునేందుకు లబ్ధిదారులకు గాబరా పడాల్సి వస్తుంది ఆరు నెలలు మనకి ఏదైతే సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ ఉందో ఆరు అంచేల పరిశీలనపై లబ్ధిదారులకే కాదు అధికారులకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే జరుగుతుంది సో మీకు అర్థమేమంటుంది ఎవరైనా కొత్తగా ఫ్యాంక్షన్ పెట్టుకోవాలనుకుంటే ఒకవేళ పెట్టుకొని మీకు క్యాన్సిల్ అయినట్లయితే ఫలాన్ రేదని చెప్పి సచివాలయ సిబ్బంది అయితే చెప్తారు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి అయితే మీరు ద్రోవపత్రం తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు కదా సబ్మిట్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అయితే రాదు సబ్మిట్ చేసిన తెస్తే పరిశీలన మొత్తం అయిన తర్వాత సచివాలయంలో మీకు ఢిల్లీ డీటెయిల్స్ కనుక్కుంటూ చెప్తారు అప్పుడు మీరు మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది అలా అప్లై చేసిన తర్వాతే మాకు పెన్షన్ మీకు పెన్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మొత్తంగా అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పరిశీలనలో ఉన్న ఫెంక్షన్లు ఈ జిల్లాలో ప్రజెంటు పదివేల ఏడు వందల తొంభై ఉన్నాయి సంక్షేమ కార్యదర్శుల దగ్గర అయితే జిల్లా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు సిఫార్సు చేసినవి అన్నమాట అవి సంక్షేమ కార్యదర్శులు సిఫార్సు చేసినవి సంక్షేమ కార్యదర్శులు తిరస్కరించినవి అయితే ఐదు వందల ఎనభై ఎనిమిది పెండింగ్లో ఉన్నవి చూస్తే పదమూడు వందల అరవై తొమ్మిది పంచాయతీ వార్డు కార్యదర్శులు సిఫార్సు చేసినవి అన్నమాట ఇవి ఇవేమో ఏడు వేల ఏడు వందల నలభై ఆరు పంచాయతీ వార్డు కార్యదర్శులు తిరస్కారం మనకి తిరస్కరించినవి ఐదు వందల డెబ్బై మూడు పెండింగ్లో ఉన్నవి పదకొండు వందల రెండు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సిఫార్సు చేసినవి అయితే ఐదు వేల డెబ్బై ఐదు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు తిరస్కరించినవి మూడు వందల నలభై ఎనిమిది పెండింగ్లో ఉన్నవి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు జేసీ జాయింట్ కలెక్టర్ గారు ఆమోదించినవి రెండు వేల ఏడు వందల యాభై ఏడు తిరస్కరించినవి రెండు వేల నూ డెబ్బై ఎనిమిది పెండింగ్లో ఉన్నవి నాలుగు వందల ఎనభై ఎనిమిది సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది వీళ్ళన్ని క్లియర్గా అయిన తర్వాత ఒకవేళ ఆమోదించిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ సచివాలయంలో సో మీకు అర్థమైందని క్లియర్గా అనుకుంటున్నాను ముఖ్యంగా మనకి ఈ మార్చి నెల పెన్షన్స్ ఏదైతే ఉందో మార్చి నెల ఫెన్షన్స్ అనేవి మనకి ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి క్లియర్ అయిపోయి అదేవిధంగా మనకి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ అలాగే మనకి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది ఎక్కడ కూడా ఆగదు మార్చి నెల ఫెన్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి